ఇది I20 వోల్ట్. ఎప్పుడైనా కూలింగ్ కాయిల్ చూసుకున్నప్పుడు ఇది కాదు ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంది ఏంటి ఈ డిజైన్స్ కాదు ఫ్రెండ్స్, ఎప్పుడు పై ఫిట్టింగ్ చూసుకోవాలి. పై ఫిట్టింగ్లు చూసారా ఎలా మెలికలు తిరిగినాయో, ఈ మెలికలు తిరిగి ఉంటేనే కూర్చుంటుంది లోపల కారులో. అంటే కారు ఎంతమంది ఏసీ కాయిల్ కూర్చున్న ప్లేస్లో పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఈ పై ఫిట్టింగ్ చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఈ డిజైన్ కాదు, ఈ డిజైన్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ప్రతి కూలింగ్ కాయిల్కి మినిమం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ థర్మోకోల్, థర్మోకోల్ చూసుకోవాలి. అండ్ ఎక్కడైనా నలిగినాయి ఏంటి ఈ లైన్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ ఎప్పుడైనా మీరు అంటే కష్టం మెకానిక్ కాకుండా మీరు వెళ్ళినప్పుడు కూలింగ్ కాయిల్ కొన్నప్పుడు ఈ లైన్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లైన్స్ చాలా చాలా అంటే ఒక 500లో ఒకటి రెండు కూలింగ్ కాయిల్స్కి ఇవి డ్యామేజ్ అవుతున్నాయి. ఏమాత్రం డ్యామేజ్ ఉన్నా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి చూపించాలి, లేదంటే తొందరగా పోతుంది ఫ్రెండ్స్. అంతే, అంతకుమించి ఏమి ఉండదు. తొందరగా పోతే మీకే కదా లాస్ట్. సేమ్ మామూలే ఓరింగ్స్ వస్తాయి, దీని మీద ఎక్స్పెన్షన్ కూడా వస్తుంది, కూర్చోబెడతారు. చూసారు ఫ్రెండ్స్, ఈ పై ఫిట్టింగ్ ఎప్పుడు చూసుకోవాలి. ఈ పై ఫిట్టింగ్లోనే ఉంటుంది మొత్తం ఈ పై ఫిట్టింగ్. నెక్స్ట్ ఎక్కడ ఒకటి ఈ జాయింట్స్ ఒకటి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఏ చూసుకోకపోయినా చూసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. మినిమం రావు కానీ చూసుకుని తీసుకోవడం బెటర్ కదా. సరే ఆలోచించి అన్నీ చూసుకుని తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే పలానా కారుది కొంచెం డీటెయిల్ కావాలన్నా అని ఏమన్నా మీకు ఏం డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను ట్రై చేస్తాను మినిమం పెట్టడానికి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.